జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతాడు, తిప్పాడు, తిప్పబోతున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఇదిని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే ఇటువంటి మాటలు. మరి ఇప్పుడు పరిస్థితిని రిజల్ట్ చూసిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు. నిశ్శబ్ద విప్లవం అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలించలేదు. అది 100కి 100% వైఎస్ఆర్సీపీ పార్టీకి కరెక్ట్ గా సెట్ అయింది. నిశ్శబ్ద విప్లవం ఇటు జరిగింది. మొత్తం మీద అంచనాలు ఎక్కువగా జాతీయ సర్వేలు, అలాగే సోషల్ మీడియా వేదికగా ఇచ్చినటువంటి సర్వేలు, మొత్తం 95% ఇచ్చిన సర్వేలు అన్నీ కూడా మరి చెప్పినట్టుగానే వైఎస్ఆర్సీపీ పార్టీ, అంటే సీట్ల సంఖ్య విషయంలో ఇది ఉండొచ్చు కానీ మొత్తం ఎగ్జిట్ పోల్స్ కావచ్చు ఇచ్చినట్టుగానే వైఎస్ఆర్సీపీ విజయంలోకి వచ్చింది. మరి రాకముందు, ఎలక్షన్ రిజల్ట్ రాకముందు జాతీయ స్థాయిలో ఏదో చేద్దామని చంద్రబాబు నాయుడు గారు కొంత మేనేజ్మెంట్ ఏవో చేశారు, మీడియాకి బాగా ఎక్స్పోజ్ అయ్యారు. కానీ ఇప్పుడు అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ గా మోడీకి ఇది అవ్వాలి అన్నట్టుగా అందరినీ కూడగట్టే ప్రయత్నం చేశారు. అక్కడ బెంగాల్లో చూస్తే మమతా బెనర్జీకి మరి అప్పుడు 2014 లో వచ్చిన సీట్ల కంటే 12 సీట్లు తగ్గినాయి. డిఎంకే ఒక్కటే, అంటే చంద్రబాబు నాయుడు యొక్క టీమ్ లో డిఎంకే పార్టీ 36+ అఖండ విజయం సాధించింది ఎంపీ సీట్లు. మిగిలిన అన్ని చోట్ల కూడా మిగిలిన చంద్రబాబు నాయుడు ఇది చేసినటువంటి పార్టీలన్నింటిలో స్కోర్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్. టీడీపీకి తెలుగు ఏపీలో ప్రజలు ఇచ్చింది 3 ఎంపీ సీట్లు. ఈ 3 ఎంపీ సీట్లతో ఇప్పుడు ఈయన ఏం చేయగలుగుతారు? జాతీయ స్థాయిలో ఈయన మాట ఎవరు వింటారు? ఏదైనా చెప్పాలంటే కనీసం ఒక 10-15 సీట్లు వచ్చున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు సరే లోకల్లో జగన్ గారికి వదిలేసినా మరి జాతీయ స్థాయిలో ఏదన్నా ఈయన మాట్లాడటానికి, ఈయన మాటకి ఒక క్రెడిబిలిటీ, ఒక వాల్యూ అనేది ఉండడానికి ఆస్కారం ఉండేది. అది ఉంటున్న తర్వాత ఏం జరుగుద్ది అనేది డిఫరెంట్ ఇష్యూ. కానీ మరి ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలోనూ పార్టీ ఘోరంగా, గతంలో ఎన్నడూ ఇది లేనంత ఘోరాతి ఘోరంగా ఓటమి పాలైంది. దానికి బాధ్యులు ఎవరు అంటే ఖచ్చితంగా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ చంద్రబాబు నాయుడు గారే చెప్పాల్సి, ఆయనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మరి అలాగే ఎంపీ సీట్ల విషయంలో కూడా ఒక్కొక్కసారి కనీసం బై ఓటు, క్రాస్ ఓటింగ్ అనేది ఉంటుంది. స్టేట్ లో మనం వైఎస్ఆర్సీపీని తీసుకున్నా, సెంట్రల్లో మరి ఒకవేళ బీజేపీతో అలయన్స్ లో ఉంటే ఆ కోణంలో అన్న వర్కౌట్ అయ్యి ఉండేదేమో. ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాడతారు బీజేపీ మద్దతు కాబట్టి. ఎంపీల విషయంలో చంద్రబాబు నాయుడు గా టీడీపీని గెలిపిద్దాము అనే ఆలోచన ఏమైనా వచ్చి ఉండేదేమో, అది ఒక ఇది మాత్రమే. కానీ అలా కూడా జరగలేదు. ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని ఒక చారిత్రక తప్పిదం చేసుకున్నారు. వాటెవర్ ఇట్ ఈస్, ఫైనల్లీ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారి మాటకి బలం లేకుండా పోయింది. ఆయన స్వయంకృతాపరాధంగానే ఇది చూస్తున్నాను నేనైతే. ఎందుకంటే మరి 3 సీట్లు, కనీసం 5 సీట్లు 6 సీట్లు వస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ లో ఇచ్చినప్పటికీ ఆ ఇచ్చిన దానికంటే కూడా 3 సీట్లు పడిపోవడం, ఇక్కడ 3-4 సీట్లు కే ఈ పార్టీ పరిమితం కావడం అనేది మరి ఇప్పుడు ఆయనకి కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారికి అసలు కోర్లు పీకేసిన పరిస్థితి కనపడుతుంది ఏపీ ప్రజలు. మరి దీన్ని బట్టి ఆయన ఏమి మరి రివైండ్ చేసుకుంటారు, ఏమి పార్టీ పరిపాలన జరిగిన వాటికి ఎట్లా దాన్ని పునర్నిర్మిస్తారు, ఆయన ఎలా పునర్నిర్మించుకుంటారు? పార్టీకి ఇప్పుడు అన్ని వైపులా డోర్స్ క్లోజ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇదంతా కూడా సో మొత్తం మీద అయితే జాతీయ స్థాయిలో కనీసం స్టేట్ లో పోయినా ఓడిపోయినప్పటికీ 50-60 సీట్లు వచ్చి బలమైన ప్రతిపక్షంగా నిలబడే అవకాశం అన్న ఉంటుంది అనుకుంటాం జరిగింది. మేము కూడా అదే అంచనా వేయడం జరిగింది. కానీ అంతకంటే ఘోరంగా సీట్లు పడిపోయినాయి. ఇప్పుడు 24 సీట్లతోనే అసలు కనీసం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కూడా వ్యవహరించడానికి గుండె ధైర్యం సరిపోనటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు తీర్పు రూపంలో వెలువరించారు. మరి ఇదంతా స్వీయ కృతాపరాధం కాదా ఏమో, ఆ పార్టీ వైపు నుంచి ఆయన ఎలా ఆలోచిస్తారో అది మనం చూద్దాం. జాతీయ స్థాయిలో మాత్రం ఏదో చేద్దాం, ఏదో కొంత ఇది చేద్దాం మోడీకి వ్యతిరేకంగా అని చెప్పి చేసిన ఆ ప్రయత్నాలు కూడా పెంచుకుంటాయి. మరి ఇక నుంచి జాతీయ స్థాయిలో కానీ మరి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతారు అనేది కూడా ఆసక్తికరం. చూద్దాం.